సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి తెలంగాణలో గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి పోస్ట్ల భర్తీకి సంబంధించి మనకి అసలు అప్డేట్స్ ఏంది వీటికి సంబంధించి కంప్లీట్ కథ అంతా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించి పదకొండు వేల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసే అవకాశం గురుకుల నియామక బోర్డు కసరత్తు అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అనుమతి వచ్చిన వారం రోజుల్లో జారీ అయ్యే అవకాశం మనకి ఇక్కడ పబ్లిష్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే పండగ నాటికి పండగ నాటికి మనకి ఈ గురుకుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సాధారణ గురుకులాల్లో ఇక్కడ మనకి పదకొండు వేలకు పైగా పోస్టులు ఉద్యోగాల ప్రకటన జారీ చేయాలని గురుకుల నియామక బోర్డు నిర్ణయించింది ఈ ఏడాది మంజూరైన ముప్పై మూడు బీసీ పాఠశాలలు పదిహేను బీసీ డిగ్రీ కళాశాలల్లో ఇక్కడ మంత్రిమండలి ఆమోదం రెండు వేల ఐదు వందల తొంభై యొక్క పోస్టులకైతే ఆర్థిక అనుమతులు వచ్చిన వారం నుంచి పది రోజుల్లో మనకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఇక్కడ కసరత్తు అయితే పూర్తి చేస్తున్నట్లు సమాచారం సంక్షేమ శాఖల వారీగా ప్రతిపాదనలు ఈసీ గురుకులాలకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి అనుమతుల కోసం ఎదురు చూస్తుంది అదనపు పోస్టులకు సంబంధించి రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సమాచారం ఈ ఉత్తర్వులు వచ్చిన వెంటనే ప్రతిపాదన నియామక బోర్డుకు పంపించేలా బీసీ గురుకుల సొసైటీ ఇప్పటికే రాస్టార్ జోనల్లు ఇక్కడ రిజర్వేషన్ల వారీగా పోస్టుల గుర్తింపు పూర్తి చేసింది ఈ నెల రెండవ వారంలో ప్రకటన జారీ చేయాలని గురుకుల బోర్డు భావిస్తున్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు అంటే మనకి పండగ కానుకగా పండగ ముందులో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి లేదంటే మనకి పండగ అయిన తర్వాత నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకి ఏదేమైనా దాదాపుగా పదకొండు వేలకు పైగా గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ అయితే రాబోతుంది మనకి తొలుత తొమ్మిది వేల తొంభై ఆరు పోస్టులకు సంబంధించి ఆల్రెడీ ఆమోదాలు అయితే వచ్చినాయి వీటికి సంబంధించి క్లియరెన్స్ అయితే వచ్చింది మిగిలిన రెండు వేల ఐదు వందల తొంభై ఒక్క పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రాగానే మొత్తం పదకొండు వేల పోస్టులకి ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసే విధంగా కార్యాచరణ జరుగుతున్నట్లు సమాచారం మనకి ఇప్పటికే బీసీ గురుకులాల్లో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై పోస్టులకి ఆర్థిక శాఖ ఆమోదం వచ్చింది మనకి కొత్తగా ఆమోదం పొందిన పోస్టుల్లో కలుపుకొని ఆరు వేల నాలుగు వందల అరవై ఒక్క పోస్టులు ఉన్నట్లు సమాచారం ఇక్కడ మనకి ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి రెండు వేల రెండు వందల అరవై ఏడు గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి ఒక వెయ్యి ఐదు వందల పద్నాలుగు మైనారిటీ సంక్షేమ శాఖలో ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఐదు పోస్టులు భర్తీ కానున్నాయంటూ మనకి ఇది గురుకుల పోస్టులకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న అప్డేట్ మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఓకే గాయస్ మరిన్ని అప్డేట్స్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి మన రామ్ రమేష్ ఆర్మీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ప్రతి ఒక్కరు రామ్ రమేష్ ఆర్మీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అక్కడి నుంచి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కానివ్వండి పీడిఎఫ్స్ కానివ్వండి ఇంపార్టెంట్ టెస్ట్లకు సంబంధించి లింకులు కానివ్వండి ఫ్రీగా పోస్ట్ చేయడం జరుగుతుంది ఇక మనకి ఈ గురుకుల నోటిఫికేషన్ పక్కన పెడితే మనకి రెగ్యులర్ డిఎస్సి మెయిన్ డిఎస్సి మనకి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్స్ మనకి రెగ్యులర్ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనే విషయానికి వచ్చినట్లయితే త్వరలో టీచర్ల బదిలీలు ప్రమోషన్లు సిఎస్ సోమేష్ కుమార్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మనకి రెగ్యులర్ డిఎస్సి ద్వారా టీచర్ పోస్ట్ల భర్తీ జరగాలంటే ముందుగా ఉపాధ్యాయ బదిలీలు జరగాలి ప్రమోషన్లు జరగాలి ఈ తతంగం అంతా పూర్తయితే మనకి పదమూడు వేల ఐదు వందల పోస్టుల వరకు టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని ఆల్రెడీ మనకి సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎనభై వేల ఉద్యోగాలకు పైగా ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ నివేదికలో టీచర్ పోస్టులకు సంబంధించి మనకి డిఎస్సి ద్వారా భర్తీ చేసే పోస్టులు పదమూడు వేల ఐదు వందల వరకు చూపించారు అయితే మనకి ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు జరిగిన తర్వాత మనకి ఈ టీచర్ పోస్టులు ఎన్ని భర్తీ కాబోతున్నాయి అనేది ఒక స్పష్టమైన లెక్క వచ్చే అవకాశం ఉంది మనకి మళ్ళీ ఇక్కడ ఉపాధ్యాయ పదోన్నతులు జరిగినట్లయితే ఎవరైతే సీనియర్ ఎస్జీటీల కింద పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ల కింద ప్రమోట్ అవుతారు అక్కడ సెవెంటీ పర్సెంటేజ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులనేవి ప్రమోషన్ల ద్వారా నింపబడతాయి మనకి మిగిలిన థర్టీ పర్సెంటేజీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు మళ్ళీ మనకి ఏవైతే ఎస్జిటిలు ప్రమోషన్లో పోయిన ఎస్జిటి టీచర్లు ఉంటారో ఆ పోస్టుల్ని మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎస్జిటి కాలేజీలన్నీ ఫిలప్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకి ప్రాసెస్ అంతా జరగాలంటే ముందు టీచర్ల పదోన్నతులు పాటుగా ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ జరిగినట్లయితే డిఎస్సికి సంబంధించి కూడా క్లియరెన్స్ అయితే వస్తుంది తెలంగాణ టీఆర్టీకి సంబంధించి ఓకే గాయస్ దీనికి సంబంధించి టీచర్ల బదిలీలకు ముందడుగులు పడుతున్నట్లు సమాచారం దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే స్క్రీన్ మీద పబ్లిష్ అయ్యింది ఏడున్నర ఏండ్లగా ప్రమోషన్లు లేవు నాలుగు సంవత్సరాల నుంచి బదిలీ లేవని కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ జియో నెంబర్ త్రీ సెవెంటీన్ బాధిత టీచర్లకు న్యాయం చేయాలని కోరారు దీనిపై స్పందించిన సిఎస్ త్వరలో టీచర్ల బదిలీలు ప్రమోషన్లు చేపడతామని పేర్కొన్నారు ఓకే గాయస్ టీచర్ పోస్టులకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇదొక మంచి గ్రీన్ సిగ్నల్ కానీ చెప్పుకోవాలి మనకి ఈ ప్రాసెస్ అనేది పూర్తయితే ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది మేలోపు విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ లోపు మనకి ఏవైతే పదకొండు వేల నుంచి పన్నెండు వేల వరకు గురుకుల పోస్టులు ఉన్నాయో ఈ గురుకుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎన్నికలకు ముందు ఎన్నికలకు వెళ్లే ముందు డిఎస్సి ఇస్తే అభ్యర్థులకి గుర్తుంటుంది ఓట్ల లబ్ధి పొందే అవకాశం కూడా ఉంటుందనే విధంగా కూడా ప్రభుత్వాధికారుల ఆలోచన కార్యాచరణ ఉన్నట్లు కూడా సమాచారం ఏదేమైనా టీచర్ల బదిలీలు పదోన్నతులపై ముందడుగులు పడుతున్నాయి కాబట్టి టీచర్ పోస్టుల భర్తీ కూడా జరుగుతుంది దానికంటే ముందుగా మనకి పన్నెండు వేల వరకు గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇక సెకండ్ టెట్ ఉంటుందా సార్ అనే విషయానికి వచ్చినట్లయితే ఒక డిఎస్సికి ముందు కంపల్సరీగా రెండు టెట్లు అయితే జరగాలి గతంలో అదేవిధంగా జరిగింది రూల్ ఆఫ్ ఎన్సీటీఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం సిటెట్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి జరుగుతూ ఉంటుంది మరి తెలంగాణ టెట్ మాత్రం ఎప్పుడు ఎన్నికలకు ముందు ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంది ఒక టెట్ కండక్ట్ చేసి దాదాపుగా ఏడు నెలలు పూర్తిగా వస్తుంది సెకండ్ టెట్ కూడా కంపల్సరీగా విడుదల చేయాలి ఎందుకంటే చాలామంది టెట్ క్వాలిఫై కాలేన అభ్యర్థులు టీచర్ పోస్టులకి దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సెకండ్ టెట్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలంగాణ విద్యాశాఖ ఈ అంశంపై ఎందుకు మౌనంగా ఉంటుందనేది కూడా చాలామంది ప్రశ్న టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కేవలం ఉపాధ్యాయ అర్హత పరీక్ష మాత్రమే ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్ష తెలంగాణ పాఠశాల విద్యాశాఖ తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి కాకపోయినా కనీసం వన్ ఇయర్కి ఒక టెట్ రిలీజ్ చేసినా ఇప్పటికీ దాదాపు ఐదు ఆరు టెట్లు జరిగేవి కానీ ఎన్నికల ముందు ఏదో టీచర్ పోస్ట్ల భర్తీ ఉద్దేశంతో ఒకసారి టెట్ ఇచ్చారు మళ్ళీ సెకండ్ టెట్కి సంబంధించి ఊసేలేదు మనకి రెగ్యులర్ డిఎస్సి మెయిన్ డిఎస్సీ జరగడానికి ఒక రెండు మూడు నెలల సమయం అయితే ఉంది నోటిఫికేషన్ రావడానికి ఈ లోపు సెకండ్ టెట్ ఇచ్చి పరీక్షలు పూర్తి చేస్తే ఇక్కడ ఎన్నికల లబ్ధి పొందే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఎక్కువ మంది సెకండ్ టెట్లో కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది దీనివల్ల కూడా వేలాది మంది అభ్యర్థులు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది ఈ విషయంపై స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులకి వినతి అయితే సమర్పించాలి అప్పుడు మాత్రమే ఈ విషయంపై స్పందన వచ్చే అవకాశం అయితే ఉంది మెయిన్గా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తప్పనిసరిగా ఒక ఐదుగురు లేదా ఆరుగురు మీరు వినతి పత్రాలు అయితే నీట్గా పేపర్ మీద లెటర్ రాసి ఆ లెటర్ని జిల్లా కలెక్టర్ లేదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు అందించినట్లయితే ఈ సెకండ్ టర్మ్స్ అనేది కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకే గాయస్ వరకు ఉన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మిస్ కాకుండా అందుతూనే ఉంటుంది ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఈ వీడియో టైటిల్ మేము టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి అయితే మీరు అండ్ లింక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్